హైదరాబాద్ నగరంలో నరరూప రాక్షసులు సంచరిస్తున్నారు. గొంతులో గుచ్చి ఘోరంగా చంపేస్తున్నారు. పార్కుల్లోనూ, పబ్బుల్లోనూ, ఫామ్ హౌసుల్లోనూ, నడి రోడ్డు మీద, ఇళ్లలోనూ ఎక్కడ పడితే అక్కడ హత్యలు చేసి దోపిడీలు చేస్తున్నారు. ప్రజలంతా భయం గుప్పెట్లో గజగజ వణుకుతూ పగలే బయటికి రావాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇంతవరకు ఎన్ని హత్యలు జరిగినా ఏ విధమైన ఆధారం దొరకకపోవడం ఆశ్చర్యకరం. ఎంత ప్రయత్నించినా హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. తీవ్రవాదుల, ఉగ్రవాదుల, ఏదైనా గ్యాంగా అని ప్రజలు తీవ్రంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పోలీసుల చేతకాంతనానికి నిదర్శనమని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. సిటీలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారో పబ్లిక్కి ఏం సమాధానం చెప్పాలి? హోమ్ మినిస్టర్కి ఏం చెప్దాం? విశ్వ ప్రయత్నాలేం చేస్తున్నాం సార్, వివరాలు ఏమీ అంచకడం లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. 24 గంటల్లో నాకు రిజల్ట్ కావాలి. ఇలాంటి వాళ్ళు చాకచక్యంగా పట్టుకోవడానికి మన డిపార్ట్మెంట్లో ఒకడు ఉన్నారు సార్. ఎవరో? ఏసీపీ హరినాథ్ సార్. అతనికి సంబంధించిన ఫైల్ ఇది. ఇతను చాలా షార్ప్ అని విన్నాను. ఒక డాక్టర్ ని తీసుకొచ్చే విధానం ఇదేనా? నువ్వా? జైల్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాది నయర్ అజ్మీర్ కదూ? లేదు, నువ్వే ఆ ఉగ్రవాదివి. నేను టీవీలో, పేపర్లో చూశాను. చట్టం కళ్ళు కప్పి మీరు పారిపోతున్నారు. అవునో కాదో పోలీసులే తెలుసుకుంటారు. నీ ఫోన్ పోలీసులకి అంతే కదా. ప్రజల కోసమే ప్రాణం పెట్టే ఇండియన్ పోలీస్, పోలీస్ ఇండియన్ పోలీస్ బచ్చారే బచ్చానే. నేను సైలెంట్ గా ఉన్నానంటే దాని అర్థం మీరు వైలెంట్ అవ్వమని కాదు. నేను వైలెంట్ అవ్వకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. తుమ్లో కిత్నా హుషారే హమ్కు మాలూమ్ హై రే, ఇసిలియే హమారే హవా చల్ రా. రే, జైలు నుంచి తప్పించుకున్నావంటే జాగ్రత్త పడి అండర్ గ్రౌండ్ అయిపోయావు అనుకున్నాను, కానీ ఇక్కడే తిరుగుతూ నా కంట పడ్డావు. ఈ రోజుతో ఇక నీ చాప్టర్ క్లోజ్. తూ క్యా కరేగా ముజే. రే, సస్యశ్యామలంగా ఉన్న నా దేశాన్ని నెత్తుటి దాహంతో నాశనం చేయడానికి వచ్చారా? రే, నా దేశం మట్టిపై అడుగు పెట్టి ఇక్కడి గాలి పీల్చి, ఇక్కడ తిండి తిని విధ్వంసం సృష్టించి నా దేశానికి వెన్నుపోటు పొడుస్తారా? ఇలా వెన్నుపోటు పొడిచే మీలాంటి వాళ్ళందరినీ ఎన్కౌంటర్. Yeah.
యా